సరే ఇంకొంతమంది విశ్లేషకులు అంటే పవన్ కళ్యాణ్ గారి మీరు కంప్లైంట్ చేస్తే మీరు ఫేమ్ అయిపోతారు మీరు లైమ్ లైట్లోకి వస్తారన్న ఒక ఉద్దేశంతో కంప్లీట్ చేస్తారన్న వాళ్ళు కూడా లేకపోలేదు సార్ దీనికి మీ సమాధానం నాకు నేను ఇది సమాజ హితం కొరకు ఇప్పుడు నేను లేదు లేదన్న ఒక వంద నుండి రెండు వందల కంప్లైంట్లు పెట్టి ఉంటా ఏది నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఓకే వైజాగ్లా నా నేపథ్యం వేరే వేరే ఉండవచ్చు నా నేటివిటీ వేరే ఉండవచ్చు కానీ వైజాగ్ స్టెరిన్ గ్యాస్ లీక్ అయినప్పుడు ప్రమాదం జరిగినప్పుడు మొదటగా స్పందించింది నేనే హ్యూమన్ రైట్స్ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా తీసుకోక ముందే నా కంప్లైంట్ అనేది రిజిస్టర్ అయింది నా కంప్లైంట్ని సుమోటో కంప్లైంట్ కు జతపరుస్తూ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాంపెన్సేషన్ ఇమ్మని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు ఆర్జికర్ ఘటనలో నేను వెస్ట్ బెంగాల్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో పిటిషన్ దాఖలు చేసిన మొదటి వ్యక్తిని నా తర్వాత మెడికల్ కౌన్సిల్ ఆర్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అనేది కంప్లైంట్ పెట్టడం జరిగింది ఈ కంప్లైంట్లు అన్ని విచారణ చేసినాక ఒక ఎంక్వైరీ కమిషన్ అనేది పెట్టడం జరిగింది నేను ఫేమస్ కానీ పవన్ కళ్యాణ్ ఎంచుకున్నాడు వేరే వాళ్ళు ఎంచుకున్నాడు నేను చేయను నేను ఆల్రెడీ ఇంత ఫేమస్ ఇంత ఫేమస్ కాదో ప్రజలకు తెలుసు సమాజానికి తెలుసు ఓకే అయితే ఇదే విధంగా నా మొదటి కేసు నా మొదటి కేసు నేను మా సార్ ఆఫీస్ నుండి అంటే నేను ఇండిపెండెంట్గా వ్యక్తిగతంగా ప్రాక్టీస్ స్టార్ట్ చేసినాడు రెండు వేల నాలుగుల ఫ్లోరోసిస్ అనే ఒక వ్యాధి నల్గొండ జిల్లాలో చాలా ప్రబలంగా ఉండేది అప్పట్లో ఎంతో ఎన్నో మంది ఎన్నో సోషల్ ఆర్గనైజేషన్స్ ఆ ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు నీళ్ళు మంచి నీళ్ళు తీసుకురావాలి ఏది తీసుకురావాలి అది తీసుకురావాలని అని పోరాటాలు చేసినాయి జల సాధన సమితిని ప్రొఫెసర్ ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి గారు అట్లా కొంతమంది పెద్దలు మొత్తం ఉద్యమాలు చేసారు నేను యాభై మంది పిల్లలకు ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేసి అప్పట్లోనే నాకు ఒక వన్ ఇయర్ ఎన్రోల్మెంట్ అయ్యి ఒక వన్ ఇయర్ నేను టూ థౌజండ్ త్రీలో ఎన్రోల్మెంట్ అయితే అప్పట్లో ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేసి దేవేందర్ గుప్తా గారు చీఫ్ జస్టిస్ ఉండే అయితే నేను ఒక ప్రయోజన వాద్యం వేసి యాభై మంది పిల్లలకు ఆపరేషన్లు కానీ మెడికల్ ఏదైతే ట్రీట్మెంట్ చేయాలనో ట్రీట్మెంట్ కానీ చేపేయడం జరిగింది అదేవిధంగా మన జాతీయ నాయకుల మీద ఒక స్క్రిప్ట్ అనే ప్లాట్ఫామ్ లో కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు హిందూ దేవీ దేవతల మీద కొన్ని అవమానకరమైన వ్యాఖ్యలు గతంలో రెండు వేల పదిలో చేస్తే ఒక ప్రజా ప్రయోజన వాద్యం వేసి ఆ వ్యాఖ్యలను తొలగించాలని చెప్పేసి కోర్టు ద్వారా డైరెక్షన్ తీసుకొని అప్పట్లో జస్టిస్ రమేష్ రంగనాథన్ గారు యాక్టింగ్ చీఫ్ జస్టిస్గా ఉన్నారు నేను ఆ వ్యాఖ్యలను తీపియడం జరిగింది ఇట్లా నేను అంటే కొద్ది సమయము నాకు కొద్ది నా నా ప్రొఫెషన్ కొద్ది సమయము నేను ప్రజాహితం కోర్టు కోసం కేటాయిస్తా నాకు వేసి నేను పాపులర్ అయితా గిప్లర్ అవుతా అని ఇది చేసే అవసరం లేదు ఓకే అది పరిస్థితి ఓకే సార్ ఇప్పుడు అంటే ఈ పిటిషన్ దాఖలు చేయడం పైన మీ అల్టిమేట్ గోల్ ఏంటి పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలా లేకుంటే ఏదన్నా ఫైన్ కట్టాలనా లేకుంటే ఇంకేదైనా చర్యలు పవన్ కళ్యాణ్ పైన తీసుకోవాలన్నా ఏంటి మీ గోల్ ఏంటి ముందుగా ఆ వ్యాఖ్యలను లేకుంటే ఆ వీడియోలను ఆ విజువల్లను నేను ఒక ఎనిమిది యుఆర్ఎల్స్ అనేటివి నేను ఇవ్వడం జరిగింది అవిటిని అంతర్జాలం నుండి తొలగించాలి ప్రజా వీక్షణ నుండి తొలగించాలి రెండవది ఏంటంటే ఇటువంటి వ్యాఖ్యలు చేసినందుకు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో యావత్ హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి ఇటువంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా అంటే సనాతన ధర్మం పేరుతో లేకుంటే హిందూ హిందూ హిందుత్వం పేరుతో ఇటువంటి వ్యాఖ్యలు చేయకుండా తనంతా ఇప్పుడు ఆవేశానికి లోన్ అవుతాడు మనిషి కాకుంటే దాని ఇంకా ఎటువంటి శాస్త్రీయత లేకుండా ఎటువంటి ఆధారాలు లేకుండా అటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కల్తీ జరిగింది అనే ఒక నివేదిక వచ్చింది ఏం జరి ఏం కల్తీ జరిగింది నెయ్యి కల్తీ జరిగింది ఒకదిక్కేమో సంబంధిత అధికారులు ఏమంటున్నారు ఆ నెయ్యి అనేది ఏదైతే నెయ్యి కల్తీ జరిగిన జరిగిందని నివేదిక వచ్చిందో ఆ నెయ్యి మేము లడ్డూలు తయారు చేయడానికి వాడము అనే విషయాన్ని చెప్పడం జరిగింది అయితే జనవరి ఇరవై రెండు నాడు ఎటువంటి అనుమానం లేదు జూలైలో అనుమానం వచ్చింది జూలైలో అనుమానం వచ్చినాక ఒక ఐదు రోజులకు ఆరు రోజులకు పంపించి శాంపుల్ పంపిస్తే దాని అది కొద్ది అడల్ట్రేటెడ్ అయిందనే నివేదిక వచ్చింది జూలై పన్నెండు నుండి సెప్టెంబర్ ఇరవై వరకు మరి అదే నెయ్యితో చేసిరా లడ్డులు మరి అదే అదే బీఫ్తో చేసిరా లడ్డులు ఇప్పుడు ఎంతో మంది ఒక మాట చెప్తుంది ఎంతో మంది న్యూ ఒక మాట మాటలు చెప్తున్నారు డ్రై ఐటమ్ లడ్డు అనేది డ్రై ఐటమ్ జంతు ఫ్యాట్ తోనా అది ఏంటంటే ఈ చిన్న చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు ఇవే పెడతాగా ఇది హైదరాబాద్ వస్తుంది దేవపల్లి ఈ మొత్తం బోకలతో తయారు చేస్తు పేపర్లలో వస్తుంటాయి అది ఏందంటే వీళ్ళు చిన్న చిన్న ఫుడ్ ఐటమ్స్ తయారు చేసేటోళ్ళు ఫాస్ట్ ఫుడ్ చేసేసి దాని తయారు చేస్తే కూడా వాసన వస్తుంది అది ఒక్క రోజు కంటే ఎక్కువ నిల్వ ఉండదు అదే నేను ఏమంటున్నా ఆ నెయ్యి వాడినరా వాడలేదా అనే విషయం ఇప్పుడు వాడి ఉంటే ఖచ్చితంగా అధికారులు ఎవరైతే అధికారులు బాధ్యులు లేకుంటే ఏదైతే కంపెనీ ఆ సప్లై చేసిందో నెయ్యి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి వందకు వంద శాతం చర్యలు తీసుకోవాలి కాకుంటే ఇప్పుడే ఇట్లా చెప్పుడు అనేది వందకు వంద శాతం మా మనోభావాలను దెబ్బతీసింది కేవలం ఇప్పుడు పాపులర్ కానీ గిదే ఉన్నదా అండి ఇప్పుడు నా నా సమయము నా పైసలు ఇప్పుడు ఇవన్నీ ఈ పాపులారిటీ కోసమా నాకు దేవుని దేవాల మంచి ప్రాక్టీస్ ఉన్నది దేవుని వల్ల నాకు తెలంగాణ సమాజంలో ఒక నా మంచి ఆదరణ అనేది ఉన్నది అదేవిధంగా ఒక నాలుగైదు డిస్టిక్లలో మనకి మంచి కేసులు ఉంటాయి దేవుని వల్ల ఒక పది మంది జూనియర్లు ఉన్నారు నేను చాలా కంఫర్టబుల్గా ఉన్నా నాకు ఇది వ్యక్తిగతంగా చేసే అవసరం కూడా లేదు కాకుంటే నా మనోభావాలు నా వెంబడున్న పిటిషనర్ మనోభావాలు అదే విధంగా ఎంతోమంది అవి రోజు రోజుకు అవి అవి నియంత్రణ కొద్దిగా వ్యూవర్షిప్ కొరకు దాన్ని అట్లాంటివి చూపెట్టడు అదే వి ఆ బీఫ్ పోర్కు ఫిష్ ఆయిల్ అనే మాటలు ఆయన మాట్లాడిన మాటలే రిపీటెడ్ గా మొత్తం చూపెట్టుకుంటా అంతర్జాలంలా అంటే వ్యూఆర్షిప్ కొరకో దేని కొరకో ఇక చూపెట్టుకుంటా కొన్ని యూట్యూబ్ ఛానల్ ప్రసారం చేస్తున్నాయి అట్లా ప్రసారం చేయకుండా సుప్రీంకోర్టు కూడా అంటే నేను అంటలేను ఇప్పుడు నేనేదో ప్రచారం కొరకు చేస్తున్నా ప్రచారం కొరకు చేస్తున్నా కానీ నేను అంటలేను ఆ మాట సుప్రీంకోర్టు ఆల్రెడీ ముప్పై తారీఖు రోజు సెప్టెంబర్ ముప్పై తారీఖు రోజు ఇది చాలా దురదృష్టకరం ఇది ఇట్లా మాట్లాడతారు ఆ ప్రజాప్రతినిధులు మేము ఆల్రెడీ సుప్రీంకోర్టు ఒక నియమావళి పెట్టుకోన్రీ ఎట్లా పడితే అట్లా మీరు లాస్ట్ వన్ మంత్ కిందట కూడా అంటే అంతకుముందు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు అది చాలా అవి ఎట్లా అంటే ఒక అసహ్యకరంగా ఉన్నాయి మాటలు అంటే లోవరింగ్ ది ఎఫెమిస్టిక్ స్టాండర్డ్స్ ఓకే ఇసొంటివి ముందుగా ఇసొంటి ప్రవర్తన ప్రవర్తన అనేది ప్రజాప్రతినిధులు మానుకోవాలి ఇది ఇది అబద్ధమా నిజమా అనే నిర్ధారణ చేసుకోకుండా ఇక ఆ దునపోతు తీసుకొచ్చి గట్టే అన్నడంటే వాడు గట్ల కాదు ప్రజలు అంటే ఇప్పుడు ప్ర రాజకీయ నాయకుడు లేకుంటే ఒక ప్రజాప్రతినిధి ప్రజలకు ఒక ఆదర్శంగా నిలవాలి వారి జీవన శైలి ఒక ఆదర్శంగా ఉండాలి అంత కాకుండా ఎట్లా పడితే అట్లా పూటకో వేషం వేసి ఎట్లా పడితే అట్లా మాట్లాడే పద్ధతి కాదు అది ప్రాథమికంగా ఈ విషయాన్ని నియంత్రించాలి ఈ సమాజం తెలంగాణ సమాజంలో చర్చ జరగాలి పూర్తి శాతం దేశవ్యాప్తంగా చర్చ జరగాలి అది ఏంది ఇట్లా రాజకీయ నాయకుల ప్రవర్తనకు ఎటువంటి నియంత్రణ లేకుండా పోతుంది ఏది పడితే మాట్లాడతాను ఏది పడితే ఏం పడితే అబద్ధాలు చెప్తాను ఈ ఎటువంటి అసంబద్ధమైన మాటలు లేకుంటే దానికి ఎటువంటి శాస్త్రీయత లేని మాటలు ఏడికి తీసుకుపోతుండ్రు ఇప్పుడు అంటే ఈ ఈ దీంట్లో దీని ఉద్దేశమేంది ఇసు మాటలు మాట్లాడడం ఏంది ఇది పూర్తి స్థాయి కోర్టు కోర్టు దృష్టికి రావాలి కో అదే విధంగా తెలంగాణ సమాజంలో చర్చ జరగాలి అదేవిధంగా హిందూ మనోభావాలను దెబ్బతీయకుండా నియంత్రణ చేయాలనే విషయాన్ని కోర్టు తీసుకోవాళు మేము కోర్టులో ఇప్పుడు ఇది ఎవిడెన్స్ అనేది రికార్డెడ్ ఉన్నది ఈ వ్యాఖ్యలను తొలగించాలి ఏడు వరకు అయితే వరకు సుప్రీం కోర్టు వరకు కూడా పోరాడతాం ఓకే దీన్ని ఇది ఇది నియంత్రణ చేసే వరకు మా పోరాట